యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు రావని ఎవరన్నా చెప్తే వినబాకండి. వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. అయితే ఒక చిన్న మాట, మనం లోపలికి వెళ్ళకముందుగా, ఈ టాపిక్ లోపలికి నేను వెళ్ళకముందుగా ఇంకొక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 6వ వచనం చదువుతున్నాను. అక్కడ 2 ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. హలో, విన్నారా? ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే అవసరమును బట్టి అని అన్నాడు దేవుడు. విశ్వాసకి కొన్ని సందర్భాల్లో శ్రమ అవసరం. దేవుడు కావాలని అది కలగజేస్తాడంట. అది ఎందుకు అవసరమో చెప్తాను కొంచెం ఆగి. అవసరమును బట్టి అని అన్నాడు. 2వది, శ్రమ విశ్వాస జీవితాన్ని కలుగుతున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే కొంచెము కాలము అని అన్నాడు. కొంచెము కాలము, దిస్ సఫరింగ్ ఈజ్ ఓన్లీ టెంపరరీ, ఇది కేవలము తాత్కాలికం. కొంచెం కాలం మట్టుకే మీకు ఈ శ్రమ వస్తుంది, కానీ నేను నిరంతరము ఈ శ్రమను మీకు అలాగ ఉండనివ్వను అని అంటున్నాడు ప్రభు. ఎంత మంచి మాట అది. ఇప్పుడు మనం అసలు పాయింట్లోకి వస్తున్నాం. నేను యేసు ప్రభు బిడ్డగా ఉంటే, నేను యేసును వెంబడించడానికి నేను నిర్ణయం తీసుకొని ఓ సమర్పణ చేసుకుంటే నాకు శ్రమ గ్యారంటీ అని ప్రభు చెప్తున్నాడు కదా. మరి ఈ శ్రమ ఎందుకంట? 4 బలమైన కారణాలు ఉన్నాయి. దేవుడు మనల్ని శ్రమకు గురి చేయడంలో 4 బలమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం చూడండి, ఇప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక తీయండి దయచేసి. 12:5-6 వచనాలు చదువుతున్నాను, గమనించండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అందరు ఆమెనండి. ఆమెన్. మొదటిగా శ్రమ ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ ఎ డిసిప్లిన్ అని అన్నాడు దేవుడు. ఇది క్రమశిక్షణ కొరకైన శ్రమ. క్రమశిక్షణ కొరకైన శ్రమ. దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడంట. వి నీడ్ చేస్టైస్మెంట్ ఫ్రమ్ గాడ్ అట్ టైమ్స్ ఈవెన్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన విశ్వాస జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క గద్దింపు కొన్ని సందర్భాల్లో మనకు అవసరమై ఉన్నది. దేవుని బిడ్డలారు, గద్దింపు కావాలా? తెలుసా, దేవుడు మనకి ఏదన్నా ఒక శ్రమ పెడుతున్నాడంటే మన మీద కోపంతో కాదు. ఇక్కడ బైబిల్లో కూడా చక్కని మాట రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా. ఏంటంట, తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని అంటాడు. ప్రేమిస్తున్నాడు కనుక శిక్షిస్తాడు తండ్రి. ఎందుకంటే వాడిని మార్చాలని, వాళ్ళు ఒక మార్పు తీసుకురావాలని, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణలోనికి ఆ కుమారుడిని తీసుకురావాలని కొన్నిసార్లు శిక్ష అవసరం అవసరం. బ్యూటిఫుల్గా దీన్ని దావీదు ఎలాగ వివరించాడు చూడండి. 119వ దావీదు కీర్తన తీయండి. 67వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు, ఇప్పుడంటే శ్రమ వచ్చిన తర్వాత అని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత మంచి మాట. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి నేను నడిచి తిని ఇప్పుడైతే అని అంటే అర్థం ఏంటంటే, శ్రమ వచ్చిన తర్వాత నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అవసరమైంది. దేవుడు గద్దించాల్సిన అవసరత వచ్చింది. ఒక దెబ్బేయాల్సిన అవసరత వచ్చింది. దెబ్బేస్తేనే కానీ నువ్వు మాట వింటలే. ఏదో కష్టం కలిగిస్తేనే కానీ నువ్వు ఆయన వైపు చూడట్లే. కొన్నిసార్లు ఆ శిక్ష అవసరమై ఉన్నది మనకి. దేవుని బిడ్డలారు, విశ్వాసిగా, ఎందుకంటే నువ్వు ఆయన్ని విడిచి, ఆయన మార్గాన్ని విడిచి నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావేమో. అందుకనే దేవుడు అడ్డుపడి ఏదో రీతిగా నిన్ను ఒక దెబ్బగొట్టి ఆయన వైపు చూసేటట్టుగా చేసుకుంటాడనమాట దేవుడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్.
శ్రమ రాంగని మోకరించి దేవా నా శ్రమ తీసే అని ప్రార్థన చేయకూడదు విశ్వాసం ఎప్పుడు. శ్రమరాంగనే నువ్వు మోకరించి దేవా శ్రమ తీసే అని ప్రార్థన చేయడానికి కోసమా ఈ శ్రమ ఇచ్చింది? కాదది. విశ్వాసం ఇంకొంచెం ఉన్నతంగా ఆలోచన చేయాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇలాంటిది ఏదైనా జరుగుతున్నప్పుడు, నువ్వు అనుకున్నది జరగనప్పుడు, ఎందుకు ఇలాగవుతుందని నీకు ఆలోచన వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నువ్వు నాకు ఏదైనా నేర్పాలనుకుంటున్నావా అని అడగాలి. నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందని అడగాలి. నువ్వు ఆయన పిలుపునకు తగినట్టుగా నేను జీవించడాని కోసం దేవుడు నన్ను శ్రమకు గురి చేస్తాడు కొన్నిసార్లు. అదే కీర్తన 71 వచనం చూడండి. నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు, ఎంత మంచి మాట, శ్రమనుంది ఉండుట నాకు మేలాయను. వావ్, నేను నీ కట్టడలను నేర్చుకోవడాని కోసమే నన్ను శ్రమ పెట్టావు. అలాగే పెట్టడం ద్వారా ఏమైందంటే ఐ కేమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, బ్యాక్ టు ద బైబుల్. నేను వాక్యం వైపు నా మనసు తిప్పేసుకున్నానమాట. ఈ కష్టం రాగానే నేను నీ సన్నిధికి రావడం జరిగింది. ఈ ఇబ్బంది రాగానే నేను నీ వైపు చూడటం జరిగింది ప్రభువా. ఐ రియలీ థ్యాంక్ యూ, ఐ వాంట్ టు థ్యాంక్ యూ. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, ఎందుకంటే నువ్వు అలాగే నన్ను కష్టపెట్టకపోతే, అలాగే శిక్షించకపోతే నీ వైపు తిరిగేదానను తిరిగేవాడను కానేమో. ఇట్ వాస్ గుడ్. ఈ డిసిప్లిన్ చాలా అవసరం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు సేద తీర్చుచున్నాడు అని ఎంత బ్యూటిఫుల్గా దావీదు మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అని అంటున్నాడు. హ్యావ్ యు ఎవర్ థాట్ అబౌట్ దిస్? ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేసావా? పచ్చిక బయళ్ళు అంత బ్యూటిఫుల్గా, శాంతికరమైన జలలు, అంత ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో సడన్గా గాఢాంధకారమైన లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. ఎందుకు వచ్చింది ఆ లోయ అనుభవం? విశ్వాస జీవితంలో ఎప్పుడు పచ్చిక బయళ్ళే ఉండవు దేవుని బిడ్డలారా. లోయ అనుభవం అనేది ఒకటి ఉంటుంది అక్కడ. ఎందుకంటే దేవుడు ఒక విశ్వాసికి ఏదన్నా ఒక పాఠం నేర్పాలనుకుంటే అది పచ్చిక బయళ్ళలో కాదు, లోయలోనే నేర్పిస్తాడు. అందరూ ఆమెనండి. ఆమెన్. ఇప్పుడు ఒకవేళ నీ వ్యక్తిగతంగా నీ జీవితంలో ఒక లోయ అనుభవం నీకు ఉన్నట్లుంటే దేవుడు నిన్ను ప్రేమించి అక్కడికి తీసుకెళ్ళాడని తెలుసుకోవాలా? లోయలోకి పంపేటప్పుడు దేవుడు ఆ పైనుండి టక్క నెట్టేసి లోయలోకి ఇక నీ చావేదో చావమని అండవు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఇప్పుడు దీని వెనకాల ప్రభు యొక్క ప్రేమ ఉంది, దీని వెనకాల ప్రభు యొక్క హస్తం మనకు ఉందని మనకి ఎలాగా నిర్ధారణ అవుతుందని అంటే, దేవుని బిడ్డలారా అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, గాఢాంధ కారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయంకు నేను భయపడ. కారణం ఏంటి? నీవు నాకు తోడయుందు. ఎక్కడ? ఆ లోయలో నువ్వు నాతో ఉన్నావు అంటున్నాడు. దట్స్ అ బ్యూటీ. నీతో కలిసి లోయలోనికి వస్తున్నాడు ప్రభు. నిన్ను నెట్టేసి నీకేదో కష్టం కలిగించి నిన్ను చంపేయాలని కాదు, నిన్ను నాశనం చేయాలని కాదు. హీ విల్ హెల్ప్ యూ టు లెర్న్ లెసన్స్ అవుట్ ఆఫ్ దాట్. ఆ అనుభవంలో నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు నేర్చుకుంటావేమో అని ప్రభు ఆశపడుతున్నాడు దేవుని బిడ్డలారా. కనుక మొదటి కారణం ఏంటంటే, విశ్వాస జీవితంలో శ్రమలకు మొదటి కారణం ఏంటంటే, ఫర్ ద డిసిప్లిన్, క్రమశిక్షణ కొరకు, గద్దింపు కొరకు. కొన్ని విషయాలు సరి చేస్తాను కొరకే దేవుడు మనకి ఇలాంటి శ్రమలు ఇస్తూ ఉంటాడు. సెకండ్ రీజన్ ఏంటో చూద్దాం. మళ్ళీ మొదటి పేతురు పత్రికకు రండి దయచేసి. ప్లీజ్ టర్న్ టు అగైన్ 1 పీటర్ చాప్టర్ 1. మళ్ళీ మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయానికి రండి. అక్కడ 7 వచనం చదువుతున్నాను, ఈసారి గమనించండి. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. వావ్ వావ్, వింటున్నారా? ఏంటంట పరీక్షకు నిలిచేది? ఏంటంట? మన విశ్వాసం. అందరు ఆమెనండి. ఆమెన్. నా ఈ పరీక్షకు నిలిచేది ఏంటంటే మన విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షింపబడుచున్నదన్నమాట నా విశ్వాసం. సో రెండవ కారణం, నేను ప్రభువు నన్ను శోధించడానికి, నన్ను శ్రమ పెట్టడానికి నేను చూస్తున్నటువంటి రెండవ కారణం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్.
ఇది విశ్వాసానికి ఒక పరీక్ష. నువ్వు ఎంతగా ప్రభు మీద ఆధారపడి ఉన్నావో ప్రభు టెస్ట్ చేస్తాడన్నమాట కొన్నిసార్లు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం అండి, ఇది కజన్ ఉన్నాడు ఆయన, మేము ఎక్కడికో విలేజ్ మినిస్ట్రీ కానీ బయలుదేరి వెళ్ళబోతున్నాము యవనస్తులం అంతా. మేము ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళే ముందు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన విన్నాడు, నాతోనే ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఆయన కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన విన్నాడు. మేమేమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా ఇదిగో ఇప్పుడు మేము గ్రామ పరిచర్ కొరకు వెళ్తున్నాం, మేము మార్గంలో క్షేమంగా వెళ్ళినట్టుగా మాకు సహాయం చేయండి, మా సైకిల్ కూడా మీ స్వాధీనంలో పెట్టుకోండి, ఏ సైకిల్కి కూడా పంచర్ కావద్దు, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిసిటీ పోవద్దు, వర్షం రావద్దు, అన్ని సక్రమంగా జరిగినట్లుగా మీరు దీవించి ఈ పరిచర్ని మీరు ఫలభరితం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తే, ప్రార్థన అయిన తర్వాత నన్ను పక్కకు పిలిచి ఆయన నాతో అన్నాడు, అరే జెన్నీ నువ్వు ప్రభు ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు చేసేది ఏంటన్నా. ప్రభు ఇవన్నీ చేసి పెడితే నువ్వు చేసేది ఏంటి, అక్కడ నీ విశ్వాసంలో గొప్పతనం ఏముంది? ఆయన పంచర్ కాకుండా చూస్తున్నాడు, వర్షం రాకుండా చూస్తున్నాడు, కరెంటు పోకుండా చూస్తున్నాడు, మైకు ఆగిపోకుండా చూస్తున్నాడు, అన్ని ఏర్పాట్లు చేసి ఇక నువ్వు సరదాగా వెళ్ళి హాయిగా నువ్వు కాళ్ళు ఎగరేసుకుని వెళ్ళి ముందు నిలబడి వాక్యం చెప్పేసి వస్తావా? ఇదని విశ్వాసం అన్నాడు ఆయన, ఇదని విశ్వాసం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ రోజు నాకు పెద్ద ఇన్సైట్ అనమాట. ఆ రోజు నాకు ఆయన నాకు నేర్పిన ఒక పాఠం ఏంటంటే, ఆ రోజున అది కాదు మనం నేర్చుకోవాల్సింది, ప్రభువా కరెంటు లేకపోయినా, వర్షం వచ్చినా, మైక్ పనిచేయకపోయినా, సైకిల్ పంచర్ అయినా నేను సువార్త ప్రకటిస్తాను. ఆమెను అండి అందరూ ఒకసారి. ఇది నా విశ్వాసానికి ఒక పరీక్ష అనమాట. ఈ ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితులు నాకు వాటిల్లినప్పటికీ నేను స్థిరంగా నిలబడి ఉంటాను. ఆమెనండి, నేను ఆయన కొరకు పనిచేస్తాను, నేను ఆయన కొరకే జీవిస్తాను. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ మై ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి ఎ విట్నెస్ ఫర్ ద లార్డ్. నేను ప్రభు కొరకు ఒక సాక్షిగా, ఆయన బిడ్డగా, ఆయన శిష్యుడిగా, శిష్యురాలుగా నేను జీవించడానికి ఇష్టపడుతున్నానంటే అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా చేయటం బట్టి కాదండో. ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. అసలు నేను ఒకసారి కృష్ణా జిల్లాలో అప్పుడప్పుడు మేము అక్కడికి ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్తుండేవాళ్ళము. రెడ్డి కుటుంబంలో నుండి ఒక సహోదరి ప్రభువుని తెలుసుకుంది. ఆమె మారు మనసు పొంది ప్రభువు నందు విశ్వాసం ఉంచి చక్కగా ప్రార్థనలు ఎదుగుతూ ఉండింది. ఒక 6 నెలలు ఇలాగ ప్రభువుని తెలుసుకున్న వెంటనే ఒక విషాదం జరిగింది ఆమె ఇంట్లో. ఏం జరిగిందంటే, సడన్గా ఆమె ఉంటున్నటువంటి ఇల్లు ఓ ప్రక్కంతా కూలిపోయింది, ఉన్నట్టుండి కూలిపోయింది. ఎలాగ మరి జరిగిందో తెలియదు కానీ ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోగానే ఆ ఊరు వాళ్ళందరూ ఏం చేశారంటే, చూసావా చూసావా నువ్వు ప్రభువు నమ్ముకున్నావు ఇల్లు కూలిపోయింది అన్నారు. నువ్వు ప్రభువు నమ్ముకున్నావు ఇల్లు కూలిపోయింది అన్నారు. ఇలాగుండగా ఒక 1 వారం రోజులు గడవంగానే ఆయన భర్త గారు రాత్రివేళ పొలానికి అని వెళ్ళి అక్కడ బావిలో పడి చచ్చిపోయాడు ఆయన. అది ఎవరికి తెలియదు, తెల్లారిన దాకా ఎవరికి తెలియదు అది. ఎందుకంటే ఆయన రాత్రివేళ వెళ్ళాడు, మరి ఏం జరిగిందో, బావిలో పడ్డాడు, అరిశాడో, ఏం జరిగిందో, మొత్తానికి పైకి రాలేకపోయాడు, చచ్చిపోయాడు ఆయన. అప్పుడు మళ్ళీ అన్నారు ఊరు వాళ్ళంతా, చూసావా నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, ప్రభువు నీ భర్తను తీసేసుకున్నాడు, నీ ఇల్లు పాడు చేశాడు, నీ భర్తను తీసుకున్నాడు. అలాగే ఆమెకు ఒకే ఒక బర్రె ఉండింది, ఆ బర్రె కూడా చనిపోయింది ఇంకొక 4 రోజుల తర్వాత. ఇలాగ ఒకదానమాట ఒకటి ఈమెకి శ్రమ వచ్చినప్పుడు నాకు ఈ విషయాలన్నీ నాకు తెలిసినాయి. ఖమ్మంలో ఉంటున్నానప్పుడు, నేను ఖమ్మంలో ఉండేవాడిని, కృష్ణా జిల్లాలో ఇది జరిగింది అప్పుడు నాకు తెలిసి వెంటనే నేను ఆమెను చూడటానికని వెళ్ళాను, నేను ప్రార్థన చేద్దామని. అయితే నేను ఆమె దగ్గరికి వెళ్తున్న సందర్భంలో నా మనసులో చాలా ఆందోళన. అదేమిటనంటే, ఈమె క్రొత్తగా ప్రభువుని తెలుసుకుంది కదా, మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఈమెను ఎట్లా ఆదరించాలి, నేను ఏ మాట చెప్పి ఈమెను బలపరచాల దేవా అని నా హృదయంలో ఒకటే ప్రార్థన. ఆ ప్రార్థన చేసుకుంటూ 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 కరెక్ట్గా ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆగితే నేను ఆశ్చర్యపోయినటువంటి ఒక విషయం ఏంటనంటే, ఆ ఇంటి బయట ఒక పెద్ద చెక్కతో ఒక సెలవు చేయించుకుని పెట్టుకుంది. అంతకుముందు అన్నడు లేదు అది. ఈ 3 సందర్భాలు జరిగిన తర్వాత, సంఘటనలు జరిగిన తర్వాత ఓ పెద్ద సిలువ చేసుకొని ఆ ఇంటి గోడ మీద పెట్టేసుకున్నాము బయటే బాహాటంగా. ఆశ్చర్యపోయాను నేను ఆ సిలువ చూసి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండోది నేను ఆమె ఎంత దుఃఖంలో ఉంటుందో, వేదనలో ఉంటుందో, కృంగుదల్లో ఉంటుందో అని బాధపడి ఆమె పేరు పెట్టి పిలవంగానే ఆమె బయటకు వచ్చి, ప్రేజ్లాడ్ అన్నయ్య గారు లోపల రండి అని వెంటనే సంతోషంగా నన్ను లోపలికి ఆహ్వానించింది దేవుని బిడ్డలారు. నేను అసలు ఆశ్చర్యపోతా ఉన్నాను ఆమె యొక్క ఆ విశ్వాసాన్ని చూసి నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. అప్పుడు నేను మాట్లాడుతూ ఉంటామన్నది, అన్నయ్య గారు ఇవన్నీ ప్రభు ఇచ్చినాయి కదా,
వీటిని బట్టి కాదు నా విశ్వాసం, ప్రభువుని బట్టి నా విశ్వాసం, ఆయన్ని బట్టే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవి ఉంటే ఎంత, పోతే ఎంత అండి అన్నయ్య గారు? వావ్, వాట్ ఎ ఫెయిత్ ఇట్ వాస్. ఆ విశ్వాసం ఎంత గొప్పదండి. ఆ విశ్వాసానికి ఎంత గొప్ప పరీక్షకు ఆమె నిలిచిందో మీరు చూడండి. ఆ విశ్వాస పరీక్షకు ఎంతగా నిలబడిందో. విశ్వాసులైన మనమే కొన్నిసార్లు నిల క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మనం నిలబడలేకపోతున్నాం. అనుకున్నది జరగకపోతే గుడి మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, ఉద్యోగం దొరకకపోతే మానేస్తాం. మనం ఎంత సిల్లి అండి, మన విశ్వాసం ఎంత బలహీనం అండి మనం అసలు. మరి అన్యులు ప్రభువులోనికి వస్తున్న వారు ఎంతగా ప్రభుని తెలుసుకొని ఎంతగా ప్రభు మీద ఆధారపడి ఉంటున్నారో మీరు గమనించండి. దేవుని బిడ్డలారు, 2 కొరింథీ పత్రిక 12 అధ్యాయం 7 వచనం చదువుతున్నాను, గమనించండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హలో, మీరు ఎప్పుడన్నా ఈ మాట ధ్యానం చేశారో లేదో నాకు తెలియదండి. ఇది ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట ఏంటంటే, జాగ్రత్త వినండి, ఇంగ్లీష్లో ఈ మాట చెప్తాను నేను. గాడ్ ఈజ్ యూజింగ్ సేటన్ ఇన్ ఆర్డర్ టు డిఫీట్ ద పర్పసెస్ ఆఫ్ సేటన్. సాతాన్ యొక్క ఉద్దేశములను భంగపరచడానికి, లయపరచడానికి, నాశనం చేయడానికి దేవుడు సాతాన్నే వాడుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఎంత అద్భుతమైన మాట అండి. సాతానుడు పక్షాన దేవుని బిడ్డల్ని నాశనం చేయాలని ట్రై చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, సాతాను పెట్టిన దాన్నే ఉపయోగించుకొని దేవుని బిడ్డల్ని బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోబు జీవితం అలాగే జరిగింది. దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకొని, వాట్ ఇస్ ఇట్ అబ్బా, ఏంటి ఉంటే ఏంటి పోతే ఏంటి నాకు. అక్కడ సాతానికి దేవునికి మధ్య ఎంత డిస్కషన్ జరిగిందో, నీవు నా సేవకుడు అయిన యోబుని గుర్తించితివా, గో టెస్ట్ హిమ్, అవసరం ఉంటే టెస్ట్ చేసుకోపో అన్నాడు దేవుడు. ఆయన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోపోమన్నాడు. సాతానికి పర్మిషన్ ఇచ్చేసాడు. ఒక మంచి మాట మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు సాతానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు సాతానుడు డైరెక్ట్గా యోబు దగ్గరికి రాలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? సాతానుడే దేవుని దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, యోబు దగ్గరికి వెళ్ళమన్నావు కానీ నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా అని అన్నాడు. హౌ డు ఐ గో, నేను ఎలాగెళ్ళగలను? నువ్వు యోబు చుట్టూ కంచె వేశావు, తన పిల్లల చుట్టూ కంచె వేశావు, తన కలిగిన సమస్తాని చుట్టూ నువ్వు కంచె వేసి పెట్టావు. హౌ కెన్ ఐ ఎవర్ రీచ్ హిమ్? దేవుని బిడ్డలారు, ఇప్పుడు జాగ్రత్త వినండి, ఒక మంచి పాయింట్ చెప్తున్నాను మీకు. నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు, ఆయన రక్తంలో కడగబడ్డప్పుడు దేవుడు నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కలిగిన దాని చుట్టూ దేవుడు ఒక కంచె వేసి పెడతాడంట. దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి, హల్లెలూయా. కంచె వేసి పెడతాడు. ఈ కంచె ఎవడు తీసేయలేడు. ఇది ఎవరు వేశారు అందరు చెప్పండి? ఎవరు వేశారు? దేవుడు వేశాడు. సైతానుడు కూడా ఈ కంచె దిగలేడు. ఇప్పుడు ఒకవేళ సాతానుడు నా దాకా వచ్చి నన్ను దాకాడంటే, దాని అర్థం ఏంటంటే దేవుడే ఎక్కడో ఒక దగ్గర కంచె తొలగించి సైతాన్ని లోపలికి వెళ్ళమన్నాడు అనమాట. అది సాంగతి. నన్ను పరీక్ష చేసుకోమన్నాడు అనమాట. వెళ్ళవయ్యా లోపలికి, నాకు యోబు బాగా తెలుసు అన్నాడు దేవుడు. యోబు సంగతి నాకు బాగా తెలుసు, నువ్వు చేసుకోపో ఏదని చేస్తే. బట్ ఆయన విశ్వాసం ఎప్పుడు తొట్టెళ్ళదో, విశ్వాసం అంటే తొట్టెళ్ళడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాట్ ఎ మ్యాన్, ఎంత గొప్ప పరీక్షకు నిలబడినటువంటి వాడు చూడండి యోబు. దేవుని బిడ్డలారు, దేవుడు శ్రమ పడుటకు మనల్ని పిలుస్తున్నాడు. పిలుపులో శ్రమ ఉంది. ఈ శ్రమలోని మొదటి ఉద్దేశం ఏంటంటే డిసిప్లిన్ అని చెప్పాను, ఒక క్రమశిక్షణ, గద్దింపు, పాఠం నేర్చుకోవడానికి. ఈ శ్రమలోని రెండవ ఉద్దేశం ఏంటంటే మన విశ్వాసానికి ఒక పరీక్ష. ఇది విశ్వాసానికి ఒక పరీక్ష. నువ్వు ఆయన్ని ఎంతగా నమ్ముతున్నావు, ఆయన మీద ఎంతగా ఆధారపడుతున్నావు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నేను విశ్వాసిని చెప్పుకోవడం గొప్పం కాదు. అక్కడ మనందరికీ కంటతో వచ్చిన ఒక పాట ఉంది కదా, తెలుగు పాట, నాకు బాగా ఇష్టం అది కూడా. నరులెల్లరూ నన్ను విడచినను,
శరీరము క్రుల్లి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను. శరీరము క్రుల్లి కృషించినను, హరించినన్న ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. ఇప్పుడు ఏం కావాలట? యేసు చాలును. నువ్వు అనగలవా మాట? శరీరము క్రుల్లి కృషించినా, నాకున్న ఐశ్వర్యం అంతా పోయినా, నా వారందరూ నన్ను విడిచిపెట్టినా, ఇది విశ్వాసానికి పరీక్ష. నేను గుర్తించి యేసు నాతో ఉంటే చాలబాయ్, నేను వెనకబడిపోయేది లేదని నువ్వు ఎప్పుడని చెప్పగలవా? యేసు చాలును. వావ్, ఇది మన పిలుపులో ఉన్నటువంటి గొప్పతనం దేవుని బిడ్డల. ఇలాంటి ఒక పరిస్థితిలో నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీ పిలుపులో నువ్వు విజయాన్ని సాధించినట్టే లెక్క. ఇప్పుడు ఇంకొక ఉన్నతమైన కారణం ఉంది మనం శ్రమకు గురవడానికి. ఇంకొక ఉన్నతమైన మూడవ కారణం చెప్తున్నాను. విశ్వాస జీవితంలో మనము బైబిల్లో ఒక వచనాన్ని బాగా వాడతామండి, తరచుగా వాడతాం, కానీ తప్పుడుగా వాడేస్తుంది, దాన్ని తప్పుడు స్థలాల్లో వాడతాం ఆ వచనం. ఆ వచనం ఏంటో తెలుసా? మీ అందరికీ బాగా కంటదొచ్చిన వచనమే లేండి అది. రోమా 8:28 ఏంటది? దేవుని ప్రేమించు వారికి, Romans 8:28, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది మీకు కంటదొచ్చి ఉండాలి కదా. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. దేవుడు అంటున్నాడు సమకూడి జరుగుతున్నాయి. రేపు రాత్రి 12:45 మా ఆవిడ గారు బెంగళూరు వెళ్ళిపోతుంది ట్రైన్కి. రేపు రాత్రి 12:45 ట్రైను మధ్యరాత్రి. సరే, వాళ్ళ తమ్ముడు గారు, ఇప్పుడు అగస్టిన్ మార్క్ గారు మా ఆవిడ తమ్ముడే, మన అగస్టిన్ మార్క్ ఏం చేశాడంటే అక్కని రైల్వే స్టేషన్కి తీసుకెళ్తాను, నేను ఎక్కిస్తాను అన్నాడు ట్రైను. సరే అని నేను ఊరుకున్నాను. ఆమెగారు పడుకుంది 12:45 కదా అని పడుకుంది. చాలా కన్వెన్షన్ బిజీలో ఉండి వీడు పడుకున్నాడు, ఎవరూ లేవలే. వీళ్ళిద్దరు కలిసి 12:30 లేచారు అనుకోండి రాత్రివేళ. 12:30 లేచి, అయ్యో 12:30 అయిందని హడావిడిగా బ్యాగ్ తీసుకొని ఆటో ఏదో ట్యాక్సీ ఏదో మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళంగానే చావు కబురు చల్లకి చెప్పినట్టుగా ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పారు అనుకోండి. న్యాచురల్గా వెళ్ళిపోద్ది ట్రైన్. అప్పుడు వీడేమంటాడో తెలుసా? వాడు అక్క వైపు చూసి అగస్టిన్ ఏమంటాడంటే, అక్క ఇది ఏ మేలు కొరకు జరిగిందో లే అంటాడు వెంటనే. ఏమంటాడు? ఇది ఏ మేలు కొరకు జరిగిందో లే, ఇక రా ఇంటికి రా పోదామంటాడు. దేవుని బిడ్డలా రా, ఇక్కడ ఏ మేలేం లేదు. పౌలు గారు ఈ మాట రాసినప్పుడు ట్రైన్ మిస్ అయినందుకు రాయలేదు. అర్థమైందా? నువ్వే ఆలస్యంగా లేచావు, నువ్వే రైల్వే స్టేషన్కి ఆలస్యంగా వెళ్ళావు, టైంకి వెళ్ళలేదు కదా. న్యాచురల్గా ట్రైన్ ఉండదు, అక్కడ మేలేంటి? అసలు అక్కడ మేలేం లేదు. దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవనంటే పౌలు గారు ఉద్దేశం ఏంటంటే, పౌలు గారు ఎవరిని ఉద్దేశించి ఏ పరిస్థితిలో ఈ మాట రాస్తున్నాడంటే, విశ్వాసులకు కలిగేటువంటి శ్రమలు మనసులో పెట్టుకొని రాస్తున్నాడు పౌలు గారు 8వ అధ్యాయం. విశ్వాసులకు అనేకమైన శ్రమలు వస్తాయి, ఈ శ్రమల వెనకాల ఒక మేలు ఉన్నదని చెప్తున్నాడు అన్నమాట పౌలు. There is a purpose of God behind every suffering that a believer faces. విశ్వాసి ఎదుర్కొనే ఈ శ్రమల వెనకాల, ఈ కష్టం వెనకాల ఒక శ్రమ, ఒక ఉద్దేశం ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఉద్దేశం ఏంటరా అంటే, ఇప్పుడు మీరు మళ్ళీ తీయండి ఆ మాట 8వ అధ్యాయం తీయండి, ఆ ఉద్దేశం చెప్తాను మీకు. ప్లీజ్ టర్న్ టు Romans 8:28-29. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా, చెప్పండి ముందు ఎరిగెనో, వారేమవ్వాలంట? తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకట? ఆయన కుమారునితో సారూప్యము గలవారగుటకు దేవుడు మనల్ని నిర్ణయించాను.
ఈ శ్రమ ఎందుకు వచ్చింది నీకు ఇప్పుడు, ఈ కష్టం ఎందుకు వచ్చింది నీకు అంటే, విశ్వాసికి ఎందుకు ఈ కష్టం కలుగుతుంది అంటే, దేవుడు నిన్ను నలగొట్టి ఆయన సారూప్యంలోనికి నిన్ను మార్చుకుంటున్నాడు అన్నమాట. ఎంత గొప్ప పని అండి ఇది. దేవుడు నిన్ను ఎక్కడ నలగొట్టాడో అక్కడ నలగొట్టి, ప్రొద్దున మాతక్క మాట్లాడుతూ శాండ్ పేపర్ అన్నారు, శాండ్ పేపర్ అని ఒక మాట ఉపయోగించారు కదా, ఫైలింగ్ బాగా రుద్ది 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 దాన్ని గరుకున్నదంతా సాఫ్ట్గా స్మూత్గా చేసేస్తాం మనం. ఎక్కడైనా హెచ్చు తగ్గులుంటే దేవుడు రుద్దేస్తాడన్నమాట, బాగా చెక్కేస్తాడన్నమాట. కొన్నిసార్లు ఆయనకి ఇష్టం లేనటువంటి కొన్ని నీలో నాలో ఉంటాయి, అవి చెక్కి పడేస్తాడు.